Yes, Vijayawadaloni Tarak Ramanagar, Padihedu Division of YCP TDP Neetala Madhya, Garshan Nelakonde, Nina YCP Naikulanu Samasalapai, O Mahila Prasninchunde, Dinto Desa Purvakankani Karikraman in Chedagotunarani, YCP Mahalu Mandipater, Parasparam Thushinchkuna Mahalu Dadlukupal Pateru, Garshan Iruvakala Mahalaku Gaya Layai, Dinto Vijayawadalo Tivra, Udrikta Nelakonde, Rangalakitina Polislo, Iruvakalaku Nachapranto Parasiti, Adupluko Chindi Kaga, Krishnalanka Police Station Vada, Iruvakalu Kesna Muchesar. ఇక ఐదేంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. యాకూబ్, టీడీపీ వైసీపీ వార్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది, మరి అక్కడ ఉద్రిక్త వాతావరణం ఉన్న నేపథ్యంలో మరి పరిస్థితి అంతా అదుపులోనే ఉందా ఏంటి అసలు? జానకి నిన్న మా గట్టుగడపకి కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో అక్కడ టీడీపీకి సంబంధించిన కార్యకర్త ఒక మహిళ కొన్ని సమస్యలపై మాట్లాడుతున్నారు. జరిగింది తర్వాత అక్కడ నుంచి బయటికి మాట్లాడి బయటికి రావడం జరిగింది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో వైసీపీ మహిళలు కొంతమంది వెళ్ళి ఏం జరిగింది ఏంటి అనేది మాట్లాడే దానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ మధ్యలో ఇరు వర్గాల నేతల మధ్య, మహిళా నేతల మధ్య ఒక వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ క్రమంలో అది భారీగా అక్కడ ఇరు వర్గాల కార్యకర్తలు రావటం, ఒకరిపై ఒకరు మాటల యుద్ధం, అదేవిధంగా బాహాబాయికి కూడా మహిళలు దిగిన పరిస్థితి. ఆ తర్వాత అవినాష్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ సర్దుబాటు చేయడం కోసం అవినాష్ కూడా వెళ్ళారు. మరో పక్కన గద్దె రామ్మోహన్ రావు కూడా, ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కూడా అక్కడికి చేరుకునే క్రమంలో కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపైన ఇరు వర్గాలు కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు నమోదు చేశాయి. అయితే వైసీపీ వర్షన్ ఒక విధంగా ఉంటే, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో కావాలని కక్షపూరితంగానే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అనేది అవినాష్ వర్షన్ అయితే. మరో పక్కన టీడీపీ వర్షన్ కూడా డిఫరెంట్గా ఉంది. కాల అర్హులైన వాళ్ళకి పథకాలు ఏవి లబ్ధి రావట్లేదు, కావాలని టీడీపీ కార్యకర్తలని తొలగిస్తున్నారు, కొన్ని పెన్షన్లు కానివ్వండి, కొన్ని సమస్యల మీద మేము మాట్లాడితే మా మీద ఎదురు దాడికి దిగారు అని కూడా టీడీపీ వర్షన్. ఈ క్రమంలో ఈరోజు భారీ ఎత్తున ఈ ఇరు వర్గాల నేతలతో పాటు మహిళలకు భారీగా రోడ్ల మీద రావడం, బాహీబాయికి దిగడం, అదేవిధంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర కూడా భారీగా రావడంతో కొంత ఆందోళనకరమైన వాతావరణం కొనసాగింది. పోలీసులు అయితే అడ్డు చేశారు. తర్వాత ఇప్పుడు సమన్వయ ఇద్దరు ఇరు వర్గాలను సముదాయించి ఆ మహిళను కూడా కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. ఆ మహిళ సమస్యను కూడా అడిగి తెలుసుకోవడం, అవినాష్ తెలుసుకోవడం కూడా జరిగింది. ఈ క్రమంలో పూర్తిగా ఇప్పటికైతే సమస్యని కొంత పరిష్కారం చేసినట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ నుండి మహిళలను పంపించడం అయితే జరిగింది. రైట్ యాకూబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.